మీలాంటి పాత్రికేయులు అడిగేటువంటి ప్రశ్నలకి గర్వంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ విధంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పనులు కూడా కొన్ని జరుగుతున్నాయి. మీకు కాదనట్లా, ఎందుకంటే దానికంటే ముందుగా అలా టాక్ రాకూడదు, ప్రభుత్వం మారినా పరిస్థితులు మారలేదని టాక్ రాకూడదు. ముందుగా విజయచంద్ర గారు, ఏబీ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి పార్టీ అక్కడ లేకుండా పోయింది. అది కేవలం బురద, ఎంత మంచి పని చేసినా బురద జల్లడం కార్యక్రమం తప్ప ఇంకొక పని లేదు వాళ్ళకి. కానీ ప్రజల తరపున మాట్లాడేటువంటి గొంతుగా మీ ఏబీ ఆంధ్రజ్యోతి ఉండడం నిజంగా హర్షణీయం, అభినందనీయం. సరే, మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు కావచ్చు, మనకు వచ్చినటువంటి ఈ విజయం మనకు వినయం నేర్పాలి తప్ప అహంకారం నేర్పకూడదు అనేటువంటి మాటలు కూడా చెప్పడం జరిగింది. ఆ మధ్య మొన్నే ఈ మధ్యకాలంలో మేము మాకు గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలని, 2 MPLతో మేము సన్మానం చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మన ప్రభుత్వం మీద లేకపోతే కూటమి ప్రభుత్వం మీద ఆ మచ్చపరిచినటువంటి కార్యక్రమాలు ఏదైనా కానీ ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. అంటే అప్పటికే 1-2 ఇన్సిడెంట్లు జరిగినాయి, ఆయన దృష్టికి వచ్చినాయి. ఏమన్నాం అంటే, మనం గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండడమే మనం చేయాల్సింది. అందుకంటే గొప్పగా ఏం చేయకర్లా, మిగతాది ఎలాగే నాయకులు చేస్తారు. ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రైతుల్లా కష్టపడుతున్నారు, 24 గంటలు రైతుల్లా కష్టపడుతున్నారు. మధ్యలో వచ్చినటువంటి కలుపు మొక్కలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందిని ఖచ్చితంగా మన నాయకులు అధిష్టానానికి, అంటే విజయచంద్ర గారు, మనం ఏం పని చేసినా అధిష్టానానికి బలం కావాలి తప్ప బలహీనత కాకూడదు. ఈ రోజున కొన్ని కొన్ని అక్కడ 2-3 ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, ఖచ్చితంగా మీలాంటి వారు బయటికి తీసుకొచ్చి చెప్పకపోతే అది విస్తృతంగా వెళ్తూ ఉంటుంది. దాన్ని మీరు తీసుకొచ్చినందుకు మేము బాధపడట్లా, గర్వపడుతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇటువంటి బయటకు వస్తే మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారంటే ఎప్పుడైనా సరే అండి, ప్రజలపక్షాన్ని ఉంటుంది, మీరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా సరిదిద్దుకోమని. ఎందుకంటే మాలాంటి వారం కూడా నిన్న చెప్తున్నాను, అధికార ప్రతినిధిగా మా ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం చేసేటువంటి అనేక మంచి కార్యక్రమాలు, ఈ 2 నెలల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, అసలు అది సాధ్యమా అనేటువంటి కార్యక్రమాలను కూడా చేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 24 గంటల నిత్యం అధికారులతో కూర్చోవడం, సమీక్షలు చేయడం, అమలు చేయడం, అదే సందర్భంలో సైంధవులు అడ్డు పెడుతున్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, అది కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం, ఒక విధమైనటువంటి ఒక టాస్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో మనం కోట ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే ఆఖరికి పౌర సమాజం ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలనేటువంటి కార్యక్రమం నీలేపల్లి విజయ్ కుమార్ గారు అన్నారు, కొంత అత్యుత్సాహం చేస్తున్నారండి, గతంలో చూశారు కాబట్టి. జనసేన వాళ్ళందరూ కొత్తోళ్ళే కదా, ఎందుకు కొత్తగా వచ్చినప్పుడే అంత, ఇప్పుడు వాళ్ళకి ఎంత లాంగ్ స్టాండింగ్ కెరీర్ జనసేన వాళ్ళకి. అంటే జనసేనలో కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారనుకుంటున్నారు, కానీ గతంలో కొంత రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్, ఎమ్మెల్యే అంటే మీరు రిప్రజెంట్ చేస్తున్నారు పబ్లిక్ ని, అలాంటప్పుడు అది లాంగ్ స్టాండింగ్ కెరీర్ కదా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇంకా భవిష్యత్తు ఉంటుంది. అంటే విజయచంద్ర గారు, ఈ తప్పులు చేసిన వెంటనే, తప్పులు జరుగుతున్నాయని ఆయన దృష్టికి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా మా మీటింగ్ లోనే చెప్పారు, మీరు ఖచ్చితంగా మాత్రం మారకపోతే మాత్రం నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను. ఏదో మా వెనకాల గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పార్టీలో నడిచాం, జనసేన పార్టీ అధికారులు రావడానికి కృషి చేశామంటే మాత్రం కుదరదు, ఖచ్చితంగా మాత్రం తీసి పక్కన పట్టేస్తానని చెప్పి మాట మాట్లాడారు. అదే సందర్భంలో కొంతమంది నాయకులు వారి వారసుల్ని తీసుకొచ్చి అధికార సమీక్షల్లో కూర్చోబెడతంటే కూడా హెచ్చరించారు వారిని. అక్కడే మీకు వారసత్వం అన్నది సహజంగా రావాలి తప్ప వాళ్ళు మేము ప్రజల మీద బలవంతంగా రుద్దొద్దు అనేటువంటి హెచ్చరికలు చేశారు. నేను ఏమంటున్నానంటే, మేము జనసేన లేకపోతే బీజేపీయా తెలుగుదేశమా అని చూడట్లా, 164 మందిలో ఎవరు తప్పు చేసినా మా కూటమి ప్రభుత్వమే తప్పు చేసిందనే భావనలో మేము ఉంటాం. ఎందుకంటే మంచి చేసినప్పుడు మేము ఏదేసుకుంటున్నాం, తప్పు చేసినప్పుడు భరాయించాలి. అందుకని ఏదేమైనా ఈ రోజున ఒక పక్కన సైంధవుల్లో రాష్ట్రానికి అభివృద్ధిగా అడ్డుపడుతున్నటువంటి ఆ ప్రతిపక్ష స్థానంలో అక్కడ అంత ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు మనవారు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకు ప్రజలు మనకి ఇంత మెజార్టీ ఇచ్చారు, ఎందుకు ఏ భయాందోళనతో అసలు కూటమి ప్రభుత్వం ఏ పార్టీ ఏ నాయకుడు అని చూసుకోకుండా అద్భుతమైన మెజార్టీ ఎందుకు ఇచ్చారంటే, ఆ గతంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు భయపడి మళ్ళీ ఇటువంటి నాయకులు ఇటువంటి వ్యక్తులు మనకు రాకూడదనే ఉద్దేశంతో గ్రామాల్లో ప్రైవేటు పోలీస్ స్టేషన్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశారు. అదేవిధంగా అధికారాన్ని అడ్డపెట్టుకుని ప్రతిపక్షాలని, మీడియాని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు.